నిన్నే క్రిస్మస్ వేడుకలు మనం జరుపుకుంటున్నాం. అడ్వాన్స్గా ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా అభినందనలు. ఇలాంటి సాంప్రదాయానికి శ్రీకారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరఫున మొట్టమొదటిసారిగా ఏదైతే మినీ క్రిస్మస్ వేడుకలు ముందుగానే జరుపుకునే సాంప్రదాయం చేసి ఒక స్టేట్ ఫంక్షన్ కింద సెలబ్రేట్ చేసిన తెలుగుదేశం పార్టీ దాన్ని ప్రారంభించిన కూడా నేనే. దానికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడ చర్చలున్నా, ఎక్కడ క్రిస్టియన్స్ ఉన్నా ఒక సేవాభావంతో పనిచేస్తారు. ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక, ఇంకొక మారు పేరు క్రిస్టియానిటీ. ఒకసారి క్రిస్టియన్స్ చూస్తే ఎక్కడైతే క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారో అక్కడ సేవాభావంతో హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు మనం ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ చూస్తే ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి ఏసీ కాలేజ్ చదువుకుని ఆయన తర్వాత ఉద్యోగంలోకి సినిమాలోకి వచ్చిన విషయాలు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క గుంటూరులో, విజయవాడలో మనం చూస్తే లయోలా కాలేజ్ కూడా ఆకోవకి సంబంధించింది. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడన్నా ప్రారంభించారంటే అవి క్రిస్టియన్స్ ప్రారంభించినటువంటి, క్రిస్టియన్ సొసైటీస్ ప్రారంభించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే. అదే మరి చాలా హాస్పిటల్స్ కూడా వాళ్ళే ప్రారంభించారు. ఇక్కడి నుంచి సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఆదరణగా ఉన్నాం, అనేక విధాలుగా సహకరించాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా చర్చలు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు గుంటూరులో ఒక కొత్త రాజధానిలో మంచి చర్చ్ ఉండాలని ఆ చర్చ్కి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి అదనంగా ఒక 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం, ల్యాండ్ ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చర్చలు కట్టుకోవడానికి చాలా వరకు సహాయం చేశాం. ఇంకొక పక్క జెరూసలం యాత్రకు పోవాలన్నా ఆర్థిక సహాయం చేసింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసి ముందుకు పోవడం జరిగింది. ఈరోజు ఒకటే మీ అందరికీ తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ అండగా ఉంటాం, అన్ని విధాలు ఆదుకుంటాం. ఎవరైతే మీరు చేసే సేవా కార్యక్రమాలు కూడా మేము తోడుగా ఉంటామని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకొకసారి రాష్ట్రంలో ఈ క్రిస్టియన్ క్రిస్మస్ కోసం మొట్టమొదటిసారిగా క్రిస్మస్ గిఫ్ట్ కూడా ప్రారంభించే తెలుగుదేశం పార్టీ. హిందువులకు సంక్రాంతి కానుక పెడితే, ముస్లింలకు రంజాన్ తోఫా పెడితే, క్రిస్టియన్స్ కూడా క్రిస్మస్ గిఫ్ట్ పెట్టి తద్వారా పండుగను కూడా సుఖంగా జరుపుకోవాలి, పేదవాళ్ళు కూడా గ్రాండ్గా జరుపుకోవాలని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు పెట్టాం. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేశాం. భవిష్యత్తులో కూడా ఒకటే హామీ ఇస్తున్నారు, ఎవరైతే క్రిస్టియన్ సోదరులు ఉన్నారో వారందరి అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది, మీకు అండగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ, అదే సమయంలో ఈ రాష్ట్రంలో పేదరికం ఉంది. పేదరికం ఒక రిలీజియన్లోనే కాకుండా అన్ని రిలీజియన్స్లో ఉంది. పేదరికం నిర్మూలన చేయడం తెలుగుదేశం పార్టీ ధ్యేయం. ఆ పేదరిక నిర్మూలనలో మీరందరూ మీ ప్రార్థనలు చేయడమే కాకుండా పూర్తిగా సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ అనండి.